స్పెషల్ పులిహోర అండ్ పొంగలి అండ్ మోదక్ అండ్ కుడుములు, ఇవి కుడుములు. అండ్ ఇదిగో మన ఫేవరెట్ సాయి ఫేవరెట్ పప్పు సుఖి. హనీ, నేను మమ్మీ అందరం కలిసి మా వీధిలో వినాయక స్వామిని అయితే చూడబోతున్నాం అన్నమాట. మీకు ఊరంతా చూపించాను, మా వీధిలో వినాయక స్వామిని చూపించలేదు ఇప్పటి వరకు. పదండి వెళ్దాం. ఈ వంట ఏమేది ఏంటి హనీ? రానని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది నేను వచ్చేదాకా కింద నుంచి కదలమని చెప్పేసి ఆడే కూర్చోన్నారు. ఇప్పుడైతే కెమెరా ఇంట్లో పెట్టేసి ఫోన్ తీసుకుని వెళ్తున్నాను అనమాట. కెమెరా ధరిస్తే మళ్ళీ పనిచేయదు కాబట్టి ఆడే ఉన్నారు. కదలట్లా కదలట్లా వస్తున్నా. అందులో సౌండ్స్ వెళ్ళట్లా అందులో. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఎలాంటి సౌండ్ ఎక్కడ వస్తున్నాయి చూడండి. అందులో డబ్బులు పెట్టి పడతాం వాయిస్. ఓయా వెళ్తున్నా 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 వస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు వినాయక చవితి వ్లాగ్. ఈరోజు వినాయక చవితి అనమాట. ముందరగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా అందరూ సుఖంగా ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సుఖంగా ఉంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి, ఓకేనా? నిన్న నైట్ అయితే వెళ్ళేసి వినాయక చవితికి సామాన్లన్నీ తీసుకొచ్చేసాను. ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను అనమాట. మామూలుగా అయితే ఇక్కడ అసలుకి హైలైట్గా జరగద్దు అనమాట. మా నెల్లూరు అంతా ఒక లెక్క అయితే వేదాయపాలెం సెంటర్ ఇంకొక లెక్క. మీరు వీడియోలో చూస్తుంటారు కదా, మొత్తం బొమ్మలు పెట్టేసి మొత్తం అంతా హడావిడిగా ఉంటుంది అనమాట. మా మమ్మీని తీసుకెళ్లి ఫుల్గా షాపింగ్ చేసి అయితే వచ్చేసాను నైట్. పూజ అయితే జరగబోతుంది ఇంకాసేపట్లో. మొత్తం ఇప్పుడు కెమెరా మామూలుగా చదువుకునేటప్పుడు అయితే బుక్లు పెట్టేటోండి పూజలో. ఇప్పుడు ఏంటంటే నా ల్యాప్టాప్ ఆఫీస్ వర్క్ చేసుకునే ల్యాప్టాప్, ఇంకా యూట్యూబ్ కెమెరా, ఇంకా ఇవన్నీ మొబైల్స్ అన్ని పెట్టేస్తాను అనమాట పూజలో. ఇప్పుడే ఇందాకే అయితే ఊరేగింపు కూడా వెళ్ళింది అనమాట. అంటే వినాయక్ మా బొమ్మ మా వీధి చివరిలో వినాయక చవితి జరగద్దు అనమాట. ఇక్కడ బొమ్మ మా బొమ్మ వీధి చివరిలో ఉంటుంది. ఇన్విటేషన్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు అక్కడ పూజ జరుగుతుంది. సౌండ్ వస్తూ ఉంది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా అమ్మ అయితే రకరకాల ఐటమ్స్ చేసింది. వాటి అన్నింటిని కూడా తింటా వాటి రివ్యూ చెప్తాను అనమాట. దాకా రికార్డ్ చేసి మా సిస్టర్ ఇప్పుడే లోపలికి పోయిందనమాట. మా అమ్మ పిలిస్తే ఎందుకో లోపల నుంచి రానిండి. మా సిస్టర్తో ఒక చిన్న ఆట ఆడుకుంటా. మా అమ్మని మా సిస్టర్కి ఇద్దరు గొడవ పెట్టేస్తాను. చిన్న మ్యాటర్ అయితే జరిగింది ఇందాక. వాళ్ళతో ఆడుకుందాం, వెయిట్ చేయండి. నేనంటే హాయ్ హనీ, హనీ కూడా వచ్చేసింది. నేనంటే మా మమ్మీకి ఎందుకో చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇందాక టెంకాయ కొట్టామన్నమాట ఇంట్లో. అంటే పూజకు ముందర టెంకాయ కొట్టి ఇస్తే వాటర్ నా చేత తాపిచ్చేసింది. అండ్ ఏం మమ్మీ స్పెషల్గా నాకు ఇచ్చేస్తున్నావు వెంటనే టెంకాయ నీళ్ళు అనంటే, మళ్ళీ ఎందుకులే కీర్తి వస్తే కీర్తి తాగేస్తుంది, నువ్వు తాగే అని చెప్పి చెప్పింది అనమాట. నా కొరకే తాపిచ్చేసింది మా అమ్మ. ఎందుకో నాకు తెలీదు. ఇద్దరు మమ్మీ నీకు మామూలుగా ఇద్దరు ఉంటే ఇద్దరు ఇష్టపడాలి. మా మమ్మీ ఎందుకు నన్నే ఎక్కువ ఇష్టపడద్ది? నిజమే కదమ్మా, నిజమే ఫ్రెండ్స్. నేను టెంకాయ నీళ్ళు లాగే చూడుకో. ఇక టెంకాయ బొచ్చు ఇక్కడ. లేదు లేదు, కెమెరా పైకి ఎత్తు. నువ్వు కెమెరా దించినంత మాత్రం తాగు. లేదు నేను అబద్ధం చెప్పు. నువ్వు టెంకాయ నీళ్ళు లాగేనా లేదా చెప్పు ఫస్ట్. నాకు తెలియదు. అయితే కీర్తి కిందికి లేదు టెంకాయ నీళ్ళు. నాకే ఎందుకు ఇచ్చావు? దగ్గుందా నీకు? దగ్గుంది కీర్తి? లేదు. లేదంట దా నాకు నా కొరకు ఇలా రాగేది కాదు. నువ్వు నా టెంకాయ కొట్టిచ్చావా లేదా? సరే ఈసారి ఇస్తాలే ఉండు, తాగు. ఈసారి కాదు, ఇప్పుడు చెప్పు. ఎందుకు ఇచ్చావు నాకు? ఒక్కడికి ఎందుకు ఇచ్చావు కీర్తికి? సారీ సారీ, కీర్తికి ఎందుకు? నాకు వరకే ఎందుకు ఇచ్చావు టెంకాయ? కిందైనా పోస్తాయిను కదా. కింద పోసేది ఈసారి కీర్తి కిందికి? నాకు వరకే ఎందుకు ఇచ్చావు అది చెప్పు. జలుబు ఉందిరా? నీకు జలుబు ఉందా కీర్తి? లేదు కదా. లేదంట సర్లే, క్షమించు. యాజ్ యూజువల్ ఇక్కడ తెలిసిపోయింది కాబట్టి హ్యాపీగా ఉంది నాకు, హ్యాపీగా. ఒక గంట పూజ తర్వాత మా మమ్మీ అయితే ఈరోజు మన వినాయక స్వామి కోసం వినాయక చవితి రోజు చాలా ఐటమ్స్ అయితే చేసింది అనమాట. పొద్దున్న లేచి కూర్చునింది పాపము. నేనైతే 9కి లేచి ప్రశాంతంగా ఈరోజు సెలవు అని చెప్పి లేచాను అనమాట. మా మమ్మీ నేను లేచేసరికి అన్ని చేసేసింది పాపము. స్పెషల్ పులిహోర అండ్ పొంగలి అండ్ మోదక్ అండ్ దీన్ని ఏమంటారు మమ్మీ, కుడుములు. ఇవి కుడుములు. అండ్ ఇదిగో మన ఫేవరెట్ సాయి ఫేవరెట్ పప్పు సుఖి అండ్ పాయసం. ఇది కూడా మన ఫేవరెట్ అనమాట. ఇది పులిహోర కూడా నా ఫేవరెట్. అన్ని నా ఫేవరెటే, కాకపోతే ఈ మధ్య స్వీట్ ఐటమ్స్ తినట్లేదు, మానేశాను కాబట్టి అన్నిట్లో స్వీట్ తక్కువ వేసింది మా మమ్మీ. లెట్స్ టేస్ట్ ఇట్. ఫస్ట్ వచ్చేసి మనం హాట్తో స్టార్ట్ చేద్దాం. అదే పులిహోరియా. పులిహోర ఎలా ఉందో చెప్తా ఫ్రెండ్స్. ఏయ్ జీడిపప్పు వచ్చిందా? నీకు జీడిపప్పు వచ్చిందా? సారీ ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడే అనింది. అరే నువ్వు, నేను ఏంటంటే కంఫర్ట్గా లేదనమాట, అందుకే పై బాట నిప్పాను. మా అమ్మ ఏమైందంటే చేంజ్ చూపించడం కోసం ఇప్పినట్టు ఉంది రాది అని అనింది, అందుకే బట్టన్ వేసేసుకుంటున్నా. నాకు అట్లాంటి సోకులు ఏం పెద్ద నచ్చవు అనమాట. నార్మల్గా ఉండే ఇష్టం. పులిహోర విషయానికి వస్తే మా మమ్మీ చేసిందని కాదు, ప్రసాదం అని కాదు, కానీ ఆమ్ పొందే సరిగ్గుంది టేస్ట్.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్వీట్. ఇంకా అన్ని స్వీట్సే. లైట్ స్వీట్ వచ్చేసి కుడుము. మమ్మీ దీంట్లో ఏమేమి వేసావు? బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి అన్ని వేసేసి స్టీమ్ కి బాయిల్ చేసిందంట. ఎక్కువ స్వీట్గా లేదు, అసలు స్వీట్ లేదు, లైట్గా అంటే స్వీట్ అని అనిపించేటట్టుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ మోదక్. ఎంత ఉందో చూడండి మోదక్. మా మమ్మీ ఒకటే. మా మమ్మీ ఎలా అంటే, నేను డైటింగ్ చేస్తున్నప్పుడు చపాతి చేస్తాను అంటారు కదా, నాకు రెండు చపాతీలు కావాలనుకో, అదే పిండితో చేస్తుంది. ఒక చపాతి కావాలన్నా అదే పిండితో చేస్తాను అనమాట, పెద్దది చేస్తుంది. ఒక మోదక్ చాలు మమ్మీ అంటే ఎంత పెద్ద మోదక్ చేసిందో చూడండి. వీడియో ఉందండి రెచ్చిపోబాకంట. బా సూపర్ ఉంది మా, ప్రామిస్గా. బా అమ్మాయి దాన్ని కూడా తిని కొంచెం. ఇదేంటి ఇంత లావునుంది అని అనుకుంటున్నారేమో. మామూలుగా అయితే చాలా మంది మైదా పిండితో చేస్తారు, కానీ మా అమ్మ నా కోసం నేను మైదా తినను కాబట్టి ఓన్లీ ఇదంతా బియ్యం పిండే, అందుకని ఇలా పడింది. అంతే తప్ప టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పాయసం. పాయసం కంటే దీన్ని సేమియా అంటారు. నెక్స్ట్ పాయసం అంటే నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది, దీన్ని సేమియా అంటారు. అండ్ ఇది ఎలా ఉందో చెప్తాను. ఇది తినడం వల్ల ఇది కొంచెం ఎక్కువ స్వీట్ ఉంది, బెల్లం ఎక్కువ వేసినట్టు మా మమ్మీ. నేను చక్కెర తిన్నాను కాబట్టి బెల్లమే వేస్తుంది. ఇదేంటంటే గుడ్. అండ్ నెక్స్ట్ ఐటమ్ పొంగలి. పరమాన్నం అంటారు, బెల్లం పొంగలి అంటాం మేము మా నెల్లూరులో. బెల్లంలో పొంగల్ కొంచెం తగ్గింది మమ్మీ. బెల్లంలో పొంగల్ కొంచెం తగ్గింది మమ్మీ. బో చాలా స్వీట్ ఉంది, ఏముంది. అండ్ అవర్ స్టార్ ఐటమ్ ఈస్ పూర్ణం బూరే అలియాస్ పప్పు సుకి. దీన్ని ఇలా బొక్క వేసుకుని దీంట్లో నెయ్యి వేసుకుని వేడివేడిగా కొరుక్కుని తింటుంటే ఉంటుందిరా, కానీ ఇప్పుడు ప్రసాదం కాబట్టి ఇలానే తినలే. వావ్ 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 వావ్. సేమ్ అదే స్టఫింగ్ దీంట్లో ఉంది కదా, అదే స్టఫింగ్. కాకపోతే ఇది మైదా, అది బియ్యం పిండి. నెక్స్ట్ ఇప్పుడైతే మీకు మార్నింగ్ పూట కొన్ని బొమ్మలు చూపిస్తాను అనమాట, తర్వాత వినాయక స్వామి బొమ్మలు. నైట్ మా బొమ్మ పూజ, ఫ్యామిలీ తెలి పూజ చేయించుకుంటాను, అదొకటి. అండ్ దెన్ నైట్ చాలా మా సెంటర్లో ఉన్న బొమ్మలు చూపిస్తాను, సరిగ్గా ఉంటాయి. వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో ఇప్పుడు దాకా చూసినట్టయితే లైక్ కొట్టుకుండా ఉంటే ఒకసారి అలా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయొచ్చు కదా ప్లీజ్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. చాలా స్వీట్గా ఉంటుంది వ్లాగ్, మీకు పక్కా నచ్చింది. అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట సర్ప్రైజులు. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా? నేను మీద ఎన్ని ఫినిష్ చేసేస్తా. వీడియో ఆపో, ఎన్ని ఫినిష్ చేసేద్దాం. దయచేసి ఇప్పుడే చెప్తున్నాను, ఎవరు నన్ను తిట్టకండి. నేను మా సెంటర్లో అన్ని బొమ్మల దగ్గరికి వెళ్తున్నాను. ఊరికూరికే హెల్మెట్ పెట్టి తీలేను కాబట్టి హెల్మెట్ పెట్టుకోలేదు. మీరైతే టూ వీలర్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోండి. మీరు మీ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యక్తులు, సో హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా. మనం ఏంటంటే ఇదే మనం మొత్తం లోకల్ అనమాట. మామూలు మనం దూరం వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటాము. సో ఇప్పుడైతే మనం హెల్మెట్ పెట్టుకోలేదు. మన నెల్లూరు వాళ్ళకి ఏంటంటే ఏం వచ్చినా ఫస్ట్ చూసేది ఏంటంటే మనం వినాయక స్వామి చవితి. వినాయక చవితి అయినా సరే మనకి స్పెషల్ బొమ్మ అంటే ఐ మీన్ మనకి మాల్లో ఉండే బొమ్మను అయితే ఫస్ట్ చూడబోతున్నాం. మన బొమ్మ సాయంత్రం వెళ్తాం పూజ డైరెక్ట్గా. ఇప్పుడు ఫస్ట్ అయితే మాల్లోకి వెళ్ళి మాల్లో ఒక బొమ్మ ఉందంట, ఆ బొమ్మను చూసేసి తర్వాత అదేదో మెకానికల్ వినాయకుడు అంట, ఇట్లా ఇట్లా కదలతా ఉంటారంట వినాయక స్వామి, అది కూడా చూసేసి వద్దాం. అది మందల డైరెక్ట్గా వెళ్ళిపోదాం మాల్కి. మనమైతే ఇంట్లో వినాయకుడు పూజ ఫినిష్ చేసేసుకొని గల్లీ వినాయకుడు దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. మొదటిగా మనమైతే మాల్కి వచ్చాము, మాల్లో వినాయకుడిని పెట్టారంట. ఫస్ట్ ఇక్కడ అయితే దర్శనం చేసేసుకున్నాము. మనం ఇక్కడికి రాగానే మన సబ్స్క్రైబర్స్ అయితే కలిశారనమాట. చూసారా ఫ్యాన్ ఫాలోయింగ్? వీడియో స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేయకుండా చూడమన్నాను అని చెప్పి ప్రమోషన్ గురించి చెప్తాను అనుకుంటారేమో. ప్రమోషన్ ఏం లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ వినాయక చవితి సెలబ్రేషన్ చేయాలంటే ఈ వినాయక చవితి రాత్రి నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట ప్లానింగ్స్. ఒక్క సంవత్సరం ముందర నుంచి చాలా ప్లాన్లు వేస్తారు, అంత ఇష్టపడి చేసుకుంటారు అనమాట వినాయక చవితి సెలబ్రేషన్స్. మన వాళ్ళకి చాలా స్పెషల్, సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఫంక్షన్ కదా. కొన్ని కొన్ని కావాలంటే కొన్ని కొన్ని వదిలేయాలి. బొమ్మలు తీసుకొచ్చేటప్పుడు చెట్లు కొట్టేస్తాము, సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఫంక్షన్ కదా, చెట్లు కొట్టేస్తే ఏమవుద్ది? అయ్యో తప్పుగా అనుకోకండి, నేను ఎవరిని ఏం చెడ్డగానట్లేదు, మామూలుగా మాట్లాడుకుందాం, జనరల్ గా మాట్లాడుకుందాం అంతే. మనం దేవుడు పూజ చేయాలంటే మినిమం డీజే ఉండాలన్నమాట, అది కూడా 7 రోజులు వరుసగా నాన్ స్టాప్ గా ఉదయం నుంచి రాత్రి దాకా మోగతానే ఉండాలన్నమాట. లేకపోతే వినాయక స్వామి కోపం వచ్చేసి మిమ్మల్ని కరుణించడు. సో పాటలు పెడతానే ఉండాలా, ఎవరు డిస్టర్బ్ అయినా ఏం కాదు, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి చేసే ఫంక్షన్ కదా. అందరూ ఎంజాయ్ చేయాలి సాంగ్స్ పెట్టుకుని, అది కూడా ఐటమ్ సాంగ్, అది కూడా ఎవరు ముందరా, మన అందరూ ఫేవరెట్ గణేష్ స్వామి ముందరా. అప్పుడే మనందరూ వినాయక స్వామి కరుణించేసి ఫుల్ గా దీవెనలు ఇచ్చేస్తారు అనమాట. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫంక్షన్ అబ్బా ఫుల్ గా ఎంజాయ్ చేసాం మేమైతే. బొమ్మ దేవాలా, ఎట్లాంటి బొమ్మ దేవాలంటే రోడ్డు మొత్తం పట్టాలన్నమాట. రోడ్డు కొంచెం గ్యాప్ ఉంటే మళ్ళీ బండ్లు వెళ్ళిపోతాయి, బండ్లు వెళ్ళకూడదు, అన్ని రోడ్లు బ్లాక్ చేసేలా, ఏ రోడ్ నుంచి ఎవడో వెళ్ళకూడదు అనమాట. మినిమం ఉండాలి వినాయక చవితి అంటే. సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం, పోలీస్ పర్మిషన్ తో సహా తెచ్చుకుంటాం, రోడ్లన్నీ బ్లాక్ చేస్తాం, అట్లుంటది. సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఫంక్షన్ అబ్బా మినిమం ఉండాలా. నేను ఈ వీడియో ఎడిట్ చేసేది వచ్చేసి వినాయక చవితి థర్డ్ డే నైట్ అనమాట. మీరు ఫోర్త్ డే మార్నింగ్ అయితే వీడియోని చూస్తారు. నేను థర్డ్ డే నైట్ హనీకి ఫుల్ గా ఫీవర్ అయితే వచ్చింది, రాత్రి 9 టైము. నేనైతే ముందులు తీసుకుందాం అని చెప్పి బయలుదేరాం అనమాట. ఎటు చూసినా అన్ని రోడ్లు బ్లాక్ అయిపోయి మెయిన్ రోడ్డుకి పోదాం అని చెప్తే మెయిన్ రోడ్డు మొత్తం ఒక సైడ్ బ్లాక్ చేసేసి రెండు ట్రాఫిక్ ని ఒక సైడ్ డైవర్ట్ చేశారు. అసలు బండి వెళ్ళడానికి ఖాళీ లేదనమాట, ఒళ్ళంతా కాలిపోతుంది పాపకి. నాకైతే ముందులు కావాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ విధిలో తిరిగినా బొమ్మను కట్టేస్తున్నారు,
ఇబ్బంది వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒక సైడ్ చూస్తేనే ఉట్టి కొడుతున్నారు, ఇంకో సైడ్ చూస్తేనే డాన్స్ వేస్తున్నారు, ఇంకో సైడ్ చూస్తుంటేనే ఊరేగింపులు చేస్తున్నారు. మనకు జ్వరం వస్తే తట్టుకోగలుగుతాం, పసిపిల్లలకు జ్వరం వస్తే తట్టుకోలేం కదా. మాలు తట్టుకోగలుగుతారేమో, మనం అసలు తట్టుకోలేము చూస్తా. ఏముందిలే బ్రో, ఇప్పుడు కూడా ఒక మాట అనేస్తారు అంతే కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చే ఫంక్షన్, ప్రాణాలు దేముంది. బొంగులో ప్రాణాలు పోతే పోయి సెంటర్కి ఒక బొమ్మ పెడితే అలాగా అందరినీ దేవుడు కరుణించలేడుగా. అందుకే వీధికి ఒక బొమ్మ పెట్టాలా, మళ్ళీ వీధి కానీ రెండు పాటలు కజిలింది అనుకో రెండు బొమ్మలు పెట్టాలా, లేకపోతే ఇంటికి ఒక బొమ్మ పెట్టాలా ముందర. అప్పుడు విడివిడిగా వినాయక స్వామిని పెట్టారంటే వినాయక స్వామి విడివిడిగా అందరినీ కరుణిస్తాడు, అందరికి దీవెనలు ఇస్తాడు. అది థీము. ఎక్కువ వాగేసినట్టు నాకు క్షమింపుడి, మీ అందరికంటే నేనే ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట, నేనే ఉట్టి కొట్టాను, నేనే డాన్స్ లేసాను, నేను తిరిగాను అనమాట. వీడియో పూర్తిగా చూడండి. సారీ అబ్బా, వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, వీడియో లాస్ట్ దాకా చూడండి అని. హనీకి జ్వరం వచ్చింది ఆ రోజు, నైట్ మందుల కోసం పోతే కొంచెం బాధ అనిపించింది. ప్లస్ ఇంకా ఆ రోజు నేను రోడ్లోకి వెళ్ళినప్పుడు రోడ్డు బ్లాక్ అయిందని చెప్పాను కదా, ఆ రోడ్లో రెండు అంబులెన్స్లు అయితే ఉన్నాయి అనమాట. వాటిని 10 meters అటు ఇటు కదలడానికి ఒకటి కరగంట పట్టింది. దాని లోపల నిజంగా పేషెంట్స్ కూడా ఉన్నారు. అంబులెన్స్ కి సైడ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ దొరకలేదు అనమాట. ఆ లోపల ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎవరో సంథింగ్ ఎవరో ఉన్నారు, వాళ్ళ బంధువులు అంబులెన్స్ లో. వాళ్ళేమో నెత్తిని గట్టి గట్టిగా కొట్టుకుంటున్నారు. నాకైతే చాలా బాధ వేసింది అనమాట, అందుకే కడుపు రగిలిపోయి మాటలన్నీ మాట్లాడాను. కొంచెం బాధ్యతగా ఉండాలి కదా మనం, కాబట్టి ఇంకెవరు. ఇప్పుడు వచ్చేసి సెకండ్ వినాయక స్వామి బొమ్మ అనమాట. ఇది ఎంట్రన్స్ కనిపిస్తుంది ఆయనకి ఎల్లో కలర్ థీమ్ లో. బొక్కేంటి అంటే చిన్నగా ఉంది ఎంట్రన్స్ అని అనుకుంటున్నారా, లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తారు రండి, షాక్ అవుతారు. నాకు క్రాక్స్ పోకూడదు వినాయక స్వామి, నీదే బాధ్యత. ఒక్క సెకండ్ చూపిస్తా చూడండి ఇప్పుడు ఎట్లుంటుంది లోపల. మధ్యాహ్నం పూట అయితే ఎవరు ఉండరు కదా, ఖాళీగా ఉంటారని చెప్పి మేమైతే వచ్చేసాం అనమాట. అబ్బా వర్మ వర్తు బొమ్మ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ ఎంత ముద్దొచ్చేస్తున్నాడు చూడండి వినాయక స్వామి, నాడిస్టే తగిలేతుంది వినాయక స్వామికి. అబ్బా సరిగ్గా ఉంది, ముందర థీమ్ కూడా ఏదో పర్మనెంట్ సెటప్ చేసినట్టు చేసేసారు, వాటర్ ఫౌంటైన్ థీమ్. ఒకసారి చూడు నేను ఎంత ఉన్నాను చూడు, నేను ఇంతే ఉన్నా బొమ్మ చూడండి ఎంత ఉందో. ఎట్లా చేస్తున్నారా నాయన, అసలు ఎట్లా తీసుకొచ్చారా డౌట్ గా ఉంది. ఈ వీధి లోపలికి చిన్న వీధి ఇది, ఈ వీధి మొత్తాన్ని బ్లాక్ చేసి పెట్టినారు. అబ్బా అసలు ఏమన్నా ఉందా చూడండి, నా సైజ్ ఎంత ఉందో, బొమ్మ సైజ్ ఎంత ఉందో, కరెక్ట్ నేను చెయ్యి అంతే ఉన్నా. అదిరిపోయింది బొమ్మ అయితే. ఇదిగో లడ్డు, మనం ఇప్పుడు ఇంకొక వినాయక స్వామి బొమ్మ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మెకానికల్ వినాయకుడు అనమాట. లోపల వినాయక స్వామి కదలతా ఉంటాడు, కదలడు, కళ్ళు ఆర్పుతా ఉంటాడు, పైన తిరుగుతూ ఉంటుంది. మీరు కానీ చూద్దరు రండి, స్పెషల్గా ఉంటుంది ఇక్కడ నాతో పాటు. ఇది అన్నవాళ్ళదే స్వామి బొమ్మ. అండ్ ఇదిగోండి ఇదే ఎంట్రీ. బాబా బాబా, ఆ ఫ్లోరల్ డెకరేషన్ చూడండి, ఏదో పెళ్లి డెకరేషన్ చేసినట్టు చేశారు. డైరెక్ట్ గుడి సెటప్ వేసేసారు ఇల్లు, ఎంట్రన్స్ ఎదిరిపోయింది. ముందర నటరాజ్ స్వామి ఉన్నాడు. నటరాజ్ స్వామి అంటే శివయ్య అని చెప్పి ఎంతమందికి తెలియదు, ఇప్పుడు దాకా కామెంట్ చేయండి. మొత్తం ఫ్లోరల్ డెకరేషన్, చుట్టూ ఫ్లవర్స్ డెకరేషన్, అదిరిపోయింది అంతే, దుల్లగొట్టేసారు చూడండి. ఇందాక బొమ్మతో పోల్చుకుంటే చిన్న బొమ్మే గానీ మ్యాటర్ మాత్రం చాలా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వినాయక స్వామి వచ్చేసి మెకానికల్ వినాయక స్వామి. ఈ వినాయక స్వామి వచ్చేసి మీరు గమనించారా, కళ్ళు చూడండి ఆటోమేటిక్ గా మూసుకుంటూ ఓపెన్ అవుతా ఉన్నాయన్నమాట. స్వామి కళ్ళు మాత్రమే కాదు, పైన పాల సముద్రాన్ని చిలకతా ఉన్నారనమాట. అటు సైడ్ దేవతలు, ఇటు సైడ్ రాక్షసులు ఇద్దరు కలిపి ఆ పాల సముద్రం మీద శివయ్య అయితే ఉన్నాడనమాట. అదే విషయం వస్తే విషయాన్ని తాగేది శివయ్యే కదా. థీమ్ అయితే అదిరిపోయింది. ఎలా వస్తాయి సార్ ఇట్లాంటి థాట్స్ వినాయక చవితి రాగానే మన వాళ్ళకి బొమ్మలు ఇలా చేపించాలని. హ్యాట్స్ ఆఫ్ అబ్బా నిజంగా ఈ బొమ్మ తయారు చేసిన వాళ్ళకైతే. ఒక్క సెకండ్ నాకైతే కళ్ళు చెదిరిపోయాయి అనమాట. నిన్నటిదాకా ఇక్కడ గుళ్ళేది కదా, షడన్ గా ఏందప్ప గుడి వచ్చేసింది అనుకున్నాను. డైరెక్ట్ సెటప్ సెటప్ గుడి సెటప్ వేసేసారు. ఇక్కడ ఎదురుగా శివయ్యను పెట్టారు అనమాట, లంబోదర్ గణేష్ సెంటర్ అని చెప్పి దీనికి సెంటర్ పేరు కూడా పెట్టేశారు. మధ్యాహ్నం పూట కదా ఖాళీగా ఉంటుంది అని చెప్పి వచ్చాను అనమాట. ఇక్కడ చూస్తే మధ్యాహ్నం పూట కూడా ఫుల్ గా ఉన్నారు. ఏందప్ప స్పెషల్ అని చెప్పి లోపలికి అయితే వెళ్ళాను నేను. అప్పుడు అర్థమైంది కథ. తీరా లోపల పోయి చూస్తే ఇది వచ్చేసి దశావతారాలు మొత్తం థీమ్ మొత్తం చుట్టూ పెట్టేశారు అనమాట. విష్ణుమూర్తి వేసిన దశావతారాలు మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసి ఫస్ట్ వచ్చేసి మత్స్య అవతారం, సెకండ్ వచ్చేసి కూర్మ అవతారం అనమాట, థర్డ్ వచ్చేసి ఆదివారాహ అవతారం. నాకు చాలా ఇష్టం ఆదివారాహ అవతారం అంటే. ఆ తర్వాత వచ్చేసి మా కులదైవం అనమాట నరసింహస్వామి అవతారం, నాకు చాలా చాలా ఇష్టం. ఆ తర్వాత శ్రీ వామన అవతారం అనమాట, గుర్తుంది కదా 3 feet పైన ఒక అడుగు, కింద ఒక అడుగు, నెత్తి మీద ఒక అడుగు, బలిచక్రవర్తి అవుట్. ఏది ఏమైనా సరే మన సనాతన ధర్మం మాత్రం వేరే లెవెల్ అబ్బా, నెక్స్ట్ లెవెల్. అండ్ మిగతా అవతారాలని మళ్ళీ చూపించేస్తా. మన గణేష్ అయితే వచ్చేసాడు అనమాట. ఆ గణేష్ స్వామి బొమ్మ అయితే అదిరిపోయింది, అటు చేతిలో త్రిశూలం, చేతిలో కత్తి పట్టుకుని, ఇంకో చేతిలో గద కూడా పట్టుకున్నాడు. కింద అయితే గరుద్మంతుడు వాహనం మీద అయితే కూర్చున్నాడు అనమాట, అదిరిపోయింది విగ్రహం. ఇంకా దశావతారాల మ్యాటర్కి వచ్చేస్తే మోస్ట్ పవర్ఫుల్ అవతారం అనమాట పరశురామ స్వామి అవతారం. ఆ తర్వాత వచ్చేసి మనందరి ఫేవరెట్ అనమాట శ్రీరామచంద్రమూర్తి అవతారం. అండ్ హియర్ యు గో బలరామ స్వామి అవతారం అనమాట. తర్వాత శ్రీకృష్ణ అవతారం కూడా ఇక్కడ పెట్టేశారు. అండ్ ద స్పెషల్ అండ్ ద ఫైనల్ అవతారం అనమాట, అదే శ్రీ కల్కి భగవాన్ అవతారం. ఈ అవతారం గురించి మనం స్పెషల్ గా ఏం చెప్పిన అవసరం లేదనమాట, కల్కి మూవీ చూసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది అన్నట్టు అడగడం మర్చిపోయా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ పగిలిపోవాలన్నమాట. ప్రభాస్ ఫ్యాన్స్ అని నా దగ్గర రా నువ్వు, వాడి దగ్గరికి ఎందుకు గాని నా దగ్గరికి రా. షాక్ అయ్యారా? నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఇది కూడా ఒక స్పెషల్ థీమ్ వినాయక స్వామి బొమ్మ అనమాట. చాలా 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 పెద్దది, ఇంకా చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్యూ మోమెంట్స్ లేటర్ అండ్ మేమైతే ఇప్పుడు అందరం ఫ్రెష్ అయిపోయాము. హనీ, నేను, మమ్మీ అందరం కలిసి మా వీధిలో వినాయక స్వామిని అయితే చూడబోతున్నాం అనమాట. మీకు ఊరంతా చూపించాను, మా వీధిలో వినాయక స్వామిని చూపించలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి పూజ చేపించేసుకొని హనీ పాపకు కూడా హెల్దీగా ఉండాలని చెప్పి కోరుకొని వచ్చేస్తాం అనమాట. ఇప్పుడైతే మా వీధిలో వినాయక స్వామి దగ్గరికి వెళ్ళబోతున్నాం. నాకు ఇప్పటి వరకు అసలు ఈ వీధిలో వాళ్ళు ఎవరు తెలీదు, కానీ మీ అందరి వల్ల ఇప్పటివరకు నేను
అసలు వెళ్ళలేదు అనమాట. 5 ఇయర్స్ నుంచి వినాయక స్వామి దగ్గరికి వెళ్ళలేదు. జస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను అనమాట. అది కూడా వీడియో తీస్తున్నాను. అండ్ వెళ్దామా? పదండి వెళ్దాం. అందరికి ఈ అంటే ఇది ఏంటి అని ఇదే అనమాట మా గల్లీ వినాయక స్వామి. మా వీధిలో వచ్చేసి చివరిగా పెట్టారనమాట. అంటే ముందరగా ఎటువంటి బ్లాక్స్ లేకుండా, ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా చివరిగా పెట్టారనమాట. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఆ కాన్సెప్ట్. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు, అట్ ద సేమ్ టైం మనం కూడా ఎంజాయ్మెంట్ లో ఏమాత్రం తక్కువ అవ్వకూడదు అనమాట. సూపర్. ఇంకా మా బొమ్మ మ్యాటర్కి వచ్చేస్తే, స్టార్టింగ్ లో శివయ్యకి ఎప్పుడు గడి గడికి తలస్నానాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. శివలింగం ఫౌంటైన్ అయితే పెట్టారు, ఆ వెనక వినాయక స్వామి బొమ్మ కూడా పెట్టారనమాట. చాలా సూపర్ గా అయితే డిజైన్ ఉంది. మనం చెప్పాక బేసిక్ గా ఇదే అనమాట మనం 5 ఇయర్స్ తర్వాత వినాయక చవితికి ఇలా బయటికి రావడం. చాలా హ్యాపీగా ఇంకా కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇలా ఏంటో ఊర్లో బొమ్మలన్నీ చూపించి లాస్ట్ లో మీ బొమ్మ చూపిస్తున్నావు అని అనుకుంటారేమో. నేనంతే అనమాట, నాకు ఏదైనా నచ్చితే లాస్ట్ దాకా ఉంచుకొని లాస్ట్ లో తింటాను అనమాట తినేది. అలాగే ఏదైనా చూపించేది కూడా నాకు ఏదైనా నచ్చితే మాత్రం అది మాత్రం లాస్ట్ లో చూపిస్తాను అనమాట. అంత ఇష్టం నాకు. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్నాడు కదా ఈయన అనమాట, జిత్తు జితేంద్ర అన్న. ఈ అన్న నన్ను పిలవబట్టే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఈ అన్న అనే వ్యక్తి లేకుంటే నేను మాత్రం అసలు వచ్చేటోండి కదా. ఈ వినాయక చవితి కూడా లాస్ట్ 5 ఇయర్స్ లాగే 6 ఇయర్స్ వినాయక చవితి అయిపోయేది ఇంట్లోనే. మనకైతే ఏమీ అలవాటే కానీ హనీ పాప్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా వినాయక స్వామి బొమ్మ దగ్గర రావడం. ఇంత పెద్ద బొమ్మను చూసి హనీ పాప అయితే చాలా షాక్ అయింది, చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయింది. ఈ అన్నయ్య వాళ్ళు అయితే నన్ను హనీ పాప్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అలా వినాయక స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. వీధిలో పిల్లకాయలంతా అదే సార్ మా నెల్లూరు యాస, మీరందరూ పిల్లలు అంటారు, మేమైతే పిల్లకాయలు అంటాం అనమాట. పిల్లకాయలంతా హనీని అయితే చుట్టుముట్టేశారు మొత్తం. అబ్బో మామూలుగా లేదు ఫ్యాన్ ఫాలోయింగ్. అంతకు ముందు ఇదే వీధిలో నేనైతే వెళ్తుంటే నన్ను ఎవరు అంటే పెద్దగా గుర్తుపట్టేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే నేను పెద్దగా ఇంట్లోంచి బయటకు వచ్చేవాడిని కాదు. కానీ మీరు అందరూ చూపించే ప్రేమ సపోర్ట్ వల్ల నేనైతే ప్రతి ఒక్కరికి తెలిసాను అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ గుర్తుపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, నాతో ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. యాస ఇంట్రోవర్ట్ గా కొంచెం కష్టంగా ఉన్నా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్. అది వంతా వచ్చి ఒకరు ఫోటో తీసుకుంటున్నారంటే ఫీలే వేరబ్బా. మీ అందరి ప్రేమకి నేనైతే ఒకటే చెప్పగలను, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్. ఇప్పుడే దర్శనంకి అయితే వెళ్ళొచ్చాము. అసలు ఎందుకు ఇలా మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాం? నీకు ఎలా అనిపించిందమ్మా చెప్పు. ఫస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎట్లా అంటే అసలు చెప్పలేము. హనీ ఒక సెకండ్ నాన్న కామ్ ఉండు. వెళ్తావా లోపలికి? వెళ్తావా? ఉంటావా? ఓకే. నీకు ఎలా అనిపించింది చెప్పు అమ్మా. చాలా హ్యాపీగా అనిపించింది. కల్పన గారు మెయిన్, జితేంద్ర. ఎలా ఎలా అంటే అక్కడికి వెళ్ళావా? వెళ్తే దర్శనం జస్ట్ 2 మినిట్స్లో అయిపోయింది. అంటే ఎక్కువ మంది ఉన్నారు కానీ ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోవడం వల్ల 2 మినిట్స్లో అయిపోయింది, పూజ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 అవర్ పట్టింది అనమాట. అంటే ఆ బొమ్మ దగ్గర నుంచి మా ఇంటి దగ్గరికి లిటరలీ 100 మీటర్స్ డిస్టెన్స్ అంతే. 1 అవర్ పట్టింది 100 మీటర్స్ దాటి రావడానికి. 1 ఇయర్ బ్యాక్ ఇదే సాయి ఇక్కడ నుంచి అక్కడికి నడుచుకుంటే వెళ్తే ఊరికి వెళ్ళి ఊరికి వచ్చేసేవాడు. అసలు వెళ్ళేటోడు కాదు. అసలు ఇప్పుడుగా నేను వెళ్ళను అనమాట. ఎక్కువ మంది జనాలు ఉన్నా, సౌండ్స్ వస్తున్నా, బయటకు వెళ్ళను. హాయ్ హాయ్ చెప్పు. లైక్ చేయండి అని చెప్పు. అప్పుడే కాదు, ఇంకా ఉట్టి ఉంది. రేపు వీడియో అనమాట, కంటిన్యూషన్ మొత్తం పెద్ద లాంగ్ వీడియో ఇది. ఉట్టి కొట్టడం ఉంది, నిమజ్జనం ఉంది, చాలా కథ ఉంది. వెయిట్ చేయండి వీడియో లాస్ట్ దాకా. ఉన్నాను. హాయ్ ఓకే మాట్లాడవచ్చు. రండి. ఎవరో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇప్పుడు ఇంటికి. చూసారనమాట ఇక్కడ బయట నిలబడి చూడడం, బొమ్మ దగ్గరికి వచ్చినట్టున్నారు, ఇలా వచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జితేంద్ర అన్న. అన్నగా పిలవకుండా ఉంటే, ఐ మీన్ జితేంద్ర అన్న పొగడట్లేదు, నార్మల్గా చెప్తున్నాను. అంటే ఎవరో ఒకరు పిలిస్తే తప్ప వెళ్ళనమాట. అన్న ఉదయం నుంచి 4 సార్లు కాల్ చేసి పిలిచాడు, అప్పటికి ఇంకా కదిలి బయటకు వెళ్ళగలిగాను, లేకపోతే అది కూడా బయటకు వెళ్ళేటోండి. కానీ రేపు మాత్రం నాకై నేను ఓన్గా వెళ్ళి ఉట్టి కొట్టబోతున్నా, స్టెప్పులు కూడా అయిపోతున్నా. రెడీగా ఉండండి స్టెప్పులు చూడడానికి, కొంచెం గుండె ధైర్యం చేసుకోండి. అండ్ ఇదిగోండి ఇందాక వచ్చారన్నారుగా సబ్స్క్రైబర్స్, ఇదిగో సబ్స్క్రైబర్స్ ఇట్రండి. హాయ్ హాయ్ హాయ్. వీళ్ళు అనమాట ఇప్పుడే వచ్చారు మన సబ్స్క్రైబర్స్. మీ పేర్లు? హేమస్ పద్మన. లక్ష్మీ ప్రియ. ఉజ్వల. ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో. చేస్తా. ది నెక్స్ట్ డే. ప్రతిసారి బతిని ఆడించుకొని ఏం వెళ్తాంలే, మనకై మనమే పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అలా ఉట్టి కొట్టడానికి అయితే కిందకి వచ్చాను అనమాట. కిందకి రాగానే నన్ను నేనే గుర్తుపట్టకుండా చేసేసారు. అవతార్ సినిమాలో అవతార్ లెక్క. ఇదే అనమాట మనం ఇప్పుడు పగల కొట్టబోయే ఉట్టి. దెబ్బకు పగల కొట్టేస్తాం మన చేతితోటి. అదృష్టవశాత్తు వీడియో అయితే ఎవరు రికార్డ్ చేయలేదు కానీ ఉట్టిని అయితే బాగా భయంకరంగా కొట్టాము. వీడియో లాస్ట్ దా చూడండి, మీకే తెలుస్తుంది.
ఇప్పుడే అలా వెళ్ళాను కింద, ఇందా చూసారు కదా అలా వెళ్ళాను అనమాట కిందకి, అంతే వేసుకున్నారు ఫుల్ గా. ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుందా, నేను నన్ను నేనే గుర్తుపట్టలేదు నేనా అని. ఇప్పుడైతే కింద ఇంటి ఎదురుగా ఆగిపోయారు, నేను రానని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది నేను వచ్చేదాకా కింద నుంచి కదలమని చెప్పేసి ఆడే కూర్చోన్నారు. ఇప్పుడైతే కెమెరా ఇంట్లో పెట్టేసి ఫోన్ తీసుకుని వెళ్తున్నాను అనమాట, కెమెరా ధరిస్తే మళ్ళీ పనిచేయదు కాబట్టి. ఆడే ఉన్నారు కదలట్లా కదలట్లా వస్తున్నా. ఇదిగో సౌండ్స్ ఎలాట్లా, అదిగో ఇప్పుడు నేను వెళ్ళాల్సింది ఎలాంటి సౌండ్ ఎక్కడ వస్తున్నాయి చూడండి, అదిగో డబ్బులు పెట్టి మొత్తం వాయిస్ ఓయా వెళ్తున్నా 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 వస్తున్నా. అలా చాలాసేపు రంగు కొట్టుకున్న తర్వాత, డ్యాన్సులు వేసిన తర్వాత, ఊరేగింపు జరిగిన తర్వాత ఉట్టి కొట్టుడు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అబ్బా వాళ్ళు నీళ్లు కొడుతుంటే నీళ్ళతో కొడుతున్నాడు, కర్రలతో కొడుతున్నారు, నాకే అర్థం కాలేదు. నన్ను అయితే మామూలు కొట్టలేదు, మరి దారుణంగా కొట్టారనమాట. ఎవడో నా మీద కక్ష పెట్టుకొని కొట్టినట్టు కొట్టాడు నీళ్లతోటి. అబ్బా దారుణం, వెనకైతే తాట ఊడిపోయింది, వాతలు కూడా పడ్డాయి అనమాట. వాటర్ తో కొడితే వాతలు పడేదో కానీ బల్లే ఎంజాయ్ చేశాను అనమాట. నాకు మాత్రం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలా నేను ఉట్టి కొట్టడం, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఇట్లా అయిపోయింది అనమాట మన పరిస్థితి. అలా ఏం జరిగిందంటే, అలా రికార్డ్ చేస్తా ఉన్నాం అనమాట. వచ్చారు, చేతిలోంచి ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెళ్ళడం అసలుకి అది నీళ్ళ దెబ్బల్లా లేవు, ఎందుకు కర్రల దెబ్బల్లా సావ కొట్లు కొట్టారు. ఆ తర్వాత మనం కూడా ఉట్టిన ఒక 3 times కొట్టాం అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం ఉట్టి కొట్టడం చాలా బాగుంది, సెలబడుతూ ఉంది అనమాట. అది వాటర్ దెబ్బల్లా లేవు, కర్రలు తీసుకొని బారి పండుకున్నట్టు వెనక్కి ఎవరో కర్ర తగ్గుతున్నాను చూస్తే నీళ్ళు తగ్గుతున్నాయి, నీళ్ళు తగ్గుతుంది. అసలు చోలు ఇన్ఫెక్షన్ అయింది, మంచి బెడ్ కూడా వచ్చింది. చెవులు పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు వెళ్ళి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోవాలా. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనమాట, ఎక్కువ బోర్ కొట్టించేయకుండా ఈ వీడియోని అయితే ఇంత తాపేస్తున్నా. నేనైతే నెక్స్ట్ పార్ట్ ఉంది ఈ వీడియోకి, ఎప్పుడైతే 30,000 లైక్స్ కంప్లీట్ అయిపోతాయి, విత్ ఇన్ 1 hour లో కంప్లీట్ అయితే 1 hour లోనే పార్ట్ 2 అప్లోడ్ చేశారు. సో మీ అందమైన సుత్తిమెత్తని వెళ్తూ అలా లైక్ కొట్టడం మర్చిపోయి ఉంటారు, అలా లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలా గంట 4 పెట్టుకోండి. కిందకి వెళ్ళి కామెంట్ చేయండి హ్యాపీ వినాయక చవితి సాయి, ఇంకా గెట్ వెల్ సూన్ హనీ అని చెప్పి, హనీ ఫీవర్ తగ్గిపోవాలంటే మీరు అందరూ ప్రే చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఉంటా బాయ్. ఓకే బాయ్ బాయ్.